దేవుడికి ఉత్తరం అనగనగా ఒక ఊరిలో సోము అనే అమాయక బాలుడు ఉన్నాడు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంటాడు సోము తల్లిదండ్రులు లేరు దీంతో ఇరుగు పొరుగువారిమీద ఆధారపడి ఉన్నాడు ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అని వారి స్నేహితుల్లో ఒకరు అనగా సోము విన్నాడు ఆ మాటను దృష్టిలో ఉంచుకున్న ఆ బాలుడు దేవుణ్ణి సాయం అడుగుదామనుకుని దేవుడికి ఓ ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరంలో దేవుడా ఎవరు లేనివారికి నువ్వే దిక్కు అంటగా నా చదువుకి నాకు ఒక వంద రూపాయల పంపించు అని రాసి చిరునామలో దేవుడి స్వర్గం అని రాశాడు ఆ ఉత్తరంపై పోస్ట్ పోస్ట్మాన్ ఆశ్చర్యపోయి ఆ ఉత్తరాన్నే చదువుతాడు పోస్ట్మాన్ ఉత్తరం చదివి సోము అమాయకత్వం అవసరాన్ని అర్థం చేసుకుంటాడు వెంటనే సోముకు డెబ్బే ఐదు రూపాయలు మనీ ఆర్డర్ చేస్తాడు ఆ డబ్బు తీసుకున్న సోము దేవుడికి ఇంకో ఉత్తరం రాస్తాడు నిజంగానే దేవుడే ఈ డబ్బులు పంపించాడనుకొని ఉత్తరంలో దేవుడా నువ్వు చాలా మంచివాడివి నాకు డబ్బులు పంపించావు కాని ఆ మ్యాన్ నువ్వు పంపించిన దానిలో ఇరవై ఐదు రూపాయలు తీసుకుని నాకు డెబ్బే ఐదు రూపాయలు ఇచ్చాడు అని రాస్తాడు నిజానికి సోముకి డబ్బు దేవుడే పంపించాడా లేక ఇంకెవరైనా పంపించారనే అసలు విషయం తెలియదు సోము రాసిన ఉత్తరం చూసిన ఆ మ్యాన్ తన అమాయకత్వపు ఆలోచనలకు జాలపడతాడు నీతి సాయం కావలసిన వారికి దేవుడే మనిషి రూపంలో సాయం చేస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి